పది లక్షల మందితో పవన్ కళ్యాణ్ ఓరమాస ఎంట్రీ చూస్తే మెంటలకి పోవాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన యాత్ర ఎంత దిగ్విజయంగా కొనసాగుతుందో మనంతరం చెప్పాల్సిన అవసరం లేదు. సో మచిలీపట్నంలో ఆయన మొదలుపెట్టిన యాత్రకి 10 లక్షల మంది వచ్చినట్టుగా సమాచారం. సో పవన్ కళ్యాణ్ ఊరమాస ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. సో పవన్ కళ్యాణ్ జనసేనకి సంబంధించి మరి 10వ ఆవిర్భావ సందర్భంగా సో ఎంతో చక్కగా సో తన మీటింగ్ని కొనసాగించి మచిలీపట్నంలో భారీగా యాత్ర చేపట్టారు. ఈ యాత్ర అశేష స్పందన కూడా లభించిన సంగతి తెలిసిందే. సో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించి ఎంతో మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కీలకంగా మారారు. సో జనాలు కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంతో విసిగెత్తికిపోయి ఉన్నారు. వాళ్ళు చేసే మోసాలు దోపిడీల నుంచి తమని తాము కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఇస్తే తప్పేం లేదంటున్నారు. సో అవకాశం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాం, అది ఎంత తప్పు తెలిసి వచ్చింది. సో పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఇస్తే చేసేది ఏంటి? పవన్ కళ్యాణ్ తన లగ్జరీని సైతం వదులుకొని ఈరోజు జనాల కోసం వచ్చారు. అలాంటి వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వాలని అందరూ అనుకుంటున్నట్టుగా సమాచారం. 10 లక్షల మందితో మాస్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ని చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. పవర్ స్టారా మజాకానా, పవన్ కళ్యాణ్ కోసం ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్. ఇక ఖచ్చితంగా ఈ ఆడియన్స్ ఓటర్స్గా మారితే ఇక రాజకీయ సునామీయే.